తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇచ్చారు. జాబితాలో 3 మహిళలకు అవకాశం ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు, గెలుపు అవకాశాలు ఉన్నవారికే సీట్లు కేటాయించినట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తూ ఉండగా, తాజాగా బీజేపీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అమిత్ షా, మోదీ నేతృత్వంలోని భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ తొలి జాబితాను కేంద్ర మంత్రి, తెలంగాణ ఇన్ఛార్జ్ జేపీ నడ్డా విడుదల చేశారు. ఈ జాబితాలో 5 సిట్టింగులకు సీట్లు ఖాయం చేశారు. అలాగే తొలి జాబితాలో 3 మహిళలకు అవకాశం కల్పించారు. ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్, అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి, ఉప్పల్ నుండి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఖైరతాబాద్ నుండి చింతల రామచంద్ర రెడ్డి, గోషామహల్ నుండి రాజా సింగుకు అవకాశం ఇచ్చారు. ఈ 5 ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యేలు. ఇక మిగతా స్థానాలైన మునుగోడు నుండి మనోహర్ రెడ్డి, కల్వకుర్తి నుండి ఆచారి, బోధ్ నుండి మాడవి రాజు, బెల్లంపల్లి నుండి కొయ్యల ఇమ్మాజీ, సూర్యాపేట నుండి సంకినేని వెంకటేశ్వర్రావు, మేడ్చల్ నుండి మోహన్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్ నుండి పాయల్ శంకర్కు, షాద్నగర్ నుండి శ్రీవర్ధన్ రెడ్డికి, దుబ్బాక నుండి రఘునందనరావుకు, కరీంనగర్ నుండి బండి సంజయ్కు, పెద్దపల్లి నుండి గుజ్జుల రామకృష్ణ రెడ్డి, భూపాలపల్లి నుండి కీర్తి రెడ్డి, ముదోల్ నుండి రమాదేవి, నారాయణపేట నుండి రతన్ పాండురంగా రెడ్డి, కామారెడ్డి నుండి వెంకట రమణ రెడ్డి, ఎల్బీనగర్ నుండి పేరాల చంద్రశేఖర్రావు, పినపాక నుండి సంతోష్ కుమార్, మక్తల్ నుండి కొండయ్య, ఆర్మూర్ నుండి వినయ్ కుమార్ రెడ్డి, ధర్మపురి నుండి అంజయ, మానకొండూరు నుండి గడ్డం నాగరాజు, పరకాల నుండి విజయ్ చంద్రారెడ్డి, మల్కాజ్గిరి నుండి రామచంద్రరావుకు, పాలేరు నుండి శ్రీధర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుండి ఆనంద్ రెడ్డి, తాండూరు నుండి పటేల్ రవిశంకర్, అచ్చంపేట నుండి మల్లేశ్వర్, సంతుపల్లి నుండి నంబూరి రామలింగేశ్వరరావు, భద్రాచలం నుండి కుంజా సత్యవతి, కోరుట్ల నుండి జె వెంకట్, ఆందోళ్ నుండి బాబుమోహన్, కార్వాన్ నుండి అమర్ సింగ్, గద్వాల నుండి గద్వాల వెంకటాద్రి రెడ్డిలను ప్రకటించారు. సీట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు పెద్దపీట వేసినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. గెలుపు గుర్రాలకు అవకాశం కల్పించామన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అత్యున్నతమైనటువంటి కమిటీ నేతృత్వంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమక్షంలో జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ అభ్యర్థుల యొక్క జాబితా ఖరారైంది. బలమైనటువంటి ప్రజాబలం ఉన్నటువంటి ఈరోజు గెలుపు గుర్రాలని గుర్తించడం జరిగింది. మొదటి విడతగా అన్ని వర్గాల వరకు యువతకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, రైతులకు కూడా ఇందులో పెద్దపీట వేశాం. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ కూటమికి, టీఆర్ఎస్ కూటమికి ధీటుగా సమర్థవంత అభ్యర్థులనే మేము గుర్తించి బరిలోకి దించుతా ఉన్నాం. మొత్తానికి 119 నియోజకవర్గాలకు గాను 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మిగతా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారో వేచి చూడాలి.